కల్కికి తెల్ల గుర్రానికి మధ్య ఉన్న అనుబంధం ఏమిటో అప్పట్లో నాకు తెలీదు, తెలుసుకోవాలని అనిపించనూ లేదు. అసలు దాని గురించి ఆలోచనే లేదు. ఉన్నట్లుండి మూసి ఉన్న కనుల ముందు ఓ మెరుపు మెరిసినట్టయింది. టీవీగా ఎత్తుగా అందంగా మిలమిలలాడిపోతున్న తెల్లటి గుర్రం ఎక్కడో దిగంతాల కవతల గురించి నుంచి పరుగులు తీస్తూ వస్తుంది. ప్రకృతి సౌందర్యాల నడుమ పర్వత సీమల మధ్యలోంచి సెలయేళ్ల పక్క నుండి ఏవేవో కనుమలు దాటుకుంటూ కొన్ని వందల మైళ్ళ వేగంతో పరిగెడుతోంది. ఆ గుర్రం మీద ఎవరూ లేరు. చాలాసేపు ఆ దృశ్యమే గోచరిస్తుంది. కనులు తెరిచి మంత్రజపంలో పాటల్లో మునిగిపోయి మళ్ళీ కనులు మూసుకోగానే అదే దృశ్యం. చివరకు కేవలం కొన్ని సెకండ్లు రకరకాల కాంతులతో మెరిసిపోతున్న ఓ యోధుడు, చేతిలో కత్తి ఉందో లేదో తెలీదు, అసలు ఎన్ని చేతులున్నాయో తెలీదు, తెలుసుకోనంతటి ప్రచండ వేగం దర్శనమిచ్చాడు. ఈయనేనా కల్కి భగవానుడు? శరీరం పులకరించిపోయింది. ఎంత స్పష్టంగా చూడగలిగాను. దివ్యానుగ్రహం అనే పదానికి జీవితంలో మొదటిసారి అర్థం తెలుసుకున్నాను. తర్వాత మరో అద్భుతం జరిగింది. చివరి రోజు సాక్షాత్ భగవాన్ అందులో ఉన్న రూపంతో పోర్ట్రేట్లోంచి దిగి వచ్చేశారు నా దగ్గరకు వచ్చారు. సత్యలోకం చూద్దామనుకుంటున్నావు కదురా అన్నారు. చేయి అందించారు. భయం భయంగా ఆ చెయ్యి పట్టుకున్నాను. అంతే, వాయు వేగంతో ఆయనతో పాటు ఎక్కడికో తేలిపోతున్నాను. ఎక్కడికో లోయల్లోంచి, కొండ గుహల్లోంచి, నది ప్రవాహాల మీద నుంచి, మేఘాల మధ్య నుంచి చివరికి ఒక కొత్త ప్రదేశం చేరుకున్నాను. ఆ ప్రదేశం విద్యుత్ వెలుగులతో శోభిల్లిపోతున్నది. ఏవేవో రంగులు కళ్ళు జిగేల్మనిపిస్తున్నాయి. అది ఓ మందిరంలా లేదు, పైకప్పు లేని విశాలమైన ప్రాంగణం. క్షణ క్షణం దాని రూపురేఖలు మారిపోతున్నాయి. నువ్వు వెళుతూ ఉండు, చిన్న స్వరం భగవాన్ నన్ను వదిలిపెట్టి అదృశ్యమైపోయారు. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాను. చాలా ఎత్తైన జ్యోతిర్లింగం. మంటలు ఇగజిమ్ముతూ మనోహరమైన కాంతులీనుతున్నది. జ్యోతిర్లింగం, అంతకుముందు దర్శనమైన జ్యోతిర్లింగానికి సత్యలోకంలోని జ్యోతిర్లింగానికి తేడా లేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ లోకంలో ఈశ్వర వాతావరణంలో నిలబడి పులకించిపోతూ తిలికిస్తున్నాను. సాక్షాత్తు పరమేశ్వరుడిని చూస్తున్నట్టుంది. బ్రహ్మన్ అంటారే, అది సందర్శించగలుగుతున్నాను. ఈ సృష్టిలో కొందరికి వెలుగు రూపంలో, కొందరికి శబ్దరూపంలో, కొందరికి దివ్య రూపంలో భగవంతుడు సాక్షాత్కరమిస్తాడు. ఈ ప్రకృతి సుందర దృశ్యాలు, నదీ నదులు, సముద్రాలు, ఆకాశాన్నంటే పర్వత శ్రేణులు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమండలము మీద పరవశింపజేసే పుణ్యక్షేత్రాలు, వేదాలు, అవతారాలు, ఇవన్నీ వీటి ఉనికి గమనిస్తూ కూడా రామచంద్రుడు, ఆ జీవిత వైనము, కృష్ణ పరమాత్మ, ఆయన ప్రతి చర్యలో నిబిడీకృతమై ఉన్న భక్తి తత్వము, ఈ గుబాలింపులన్నీ అనుభవిస్తూ కూడా కుంటి కారణాలతో భగవంతుడి ఉనికిని శంకించే నాస్తికత్వ పుటాలోచనల నుంచి పిచ్చి పిచ్చి పోకడలు పోయి కొన్ని క్షణాలు ఆ దివ్యమైన జ్యోతిర్లింగ సందర్శనాన్ని అనుభవించాక అనుకోకుండా ముందుకు సాగాను. సువిశాలమైన మందిరం, రత్న ఖచ్చిత సింహాసనం మీద భగవాన్ ఆసీనులై ఉన్నారు. పూర్తిగా ఆర్తిగా చూడగలిగిందప్పుడే. అచ్చం పోర్ట్రేట్లోని భగవాన్లా ఉన్నారు. కొలువు తీర్చి ఉన్నట్లు చుట్టూ ఎవరెవరో, కొందరు దేవతల్లా, కొందరు మహర్షులు. దగ్గరికి వెళ్ళాను. భగవాన్ నా వైపు చూశారు. ఇదే సత్యలోకం. నీ శరీరం నుంచి కొంతసేపు ఇక్కడికి తీసుకొచ్చేశాను. నీకేం కావాలి చెప్పు అన్నారు. నాకు తెలియడం లేదు. నవ్వారు. ఓ సంగతి చెప్పనా, మనిషి ఎన్నెన్నో కావాలనుకుంటాడు, తీరా సమయం వచ్చేసరికి ఏం కావాలో తెలుసుకోలేడు. ఎదురుగా ఆ దివ్యమంగళ రూప సందర్శనామృతాన్ని, ఆ తృప్తిని ఆస్వాదిస్తున్నప్పుడు ఇంకా ఏ కోరిక మిగులుతుంది? పోని, ఎవరెవరిని చూడాలనుకుంటున్నావో చెప్పు. అన్నిటికన్నా మించిన మిమ్మల్ని చూశాక కానీ నా వివిధ రూపాలు చూసే అనుభవం మీకొద్దా? ఒక్క క్షణం చూడు. ఎదురుగా విష్ణుమూర్తి సాక్షాత్కరించాడు. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. సర్వశోభితమైన అలంకారాలతో విరజిల్లుతూ కనుల పండువగా దర్శనమిచ్చాడు. తర్వాత కైలాసంలో శివుడు. ఆ తర్వాత శివతాండవం. భగవత్ సాక్షాత్కార అనుభవం స్పష్టంగా పొందగలిగాను. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ
పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.